పులిహోర తాలింపు కోసం స్టవ్ వేయించి ఒక గిన్నె పెట్టుకుందాం, పెద్ద గిన్నె పెట్టుకుందాం. దీనిలోని పులిహోర కలుపుకోవచ్చు తాలింపు వేసేసుకొని. ఇప్పుడు గిన్నెని వేడెక్కనివ్వాలి. గిన్నె వేడైంది, అందులో 2 గంటల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుందాం పులిహోరకి. నూనె కాగింది, ఇందులో జీడిపప్పు పచ్చిమిర్చి వేసుకుందాం. ఫస్ట్ పచ్చని పప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి 1/5 మజ్జిగ తుంచుకొని వేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకుందాం. మినపప్పు 1/2 టీ స్పూన్. జీలకర్ర 1/2 టీ స్పూన్. కరివేపాకు కొంచెం వేసుకొని తాలింపు బాగా కలుపుకోవాలి. తాలింపు బాగా వేగాలి, వేగే వరకు కలపాలి. కలపకపోతే మాడిపోతుంది ఒక సైడ్. ఇప్పుడు తాలింపు వేగింది. ఈ వేగిన దానిలో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో మామిడికాయ తురుము కూడా వేసి బాగా కలపాలి. ఇది మామిడికాయలు, 2 మామిడికాయలు సరిపోతాయి 1/2 కేజీ అన్నంకి. 2 మామిడికాయలు తొక్క తీసి తురిమి పెట్టుకున్నాము. ఇది బాగా నూనెలో కొంతసేపు వేగనిద్దాము. వేగనిస్తే నీరంతా ఇంకిపోయి దగ్గరకు అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ నీరంతా ఇంకిపోయి మొత్తం దగ్గరకు వస్తుంది. అలా దగ్గరకు వచ్చినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంని వేసి బాగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది అంతా బాగా వేగింది, నీరు పోయి అంతా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వండుకున్న అన్నం వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపులో అన్నం వేసి బాగా కలుపుకుందాము. పులిహోరకి అన్నం పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. అన్నం ఉడికేటప్పుడు 1 గంట నూనె వేసుకుంటే మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది అన్నము. అన్నం మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. వేడి మీద కలపకూడదు, వేడి మీద కలిపితే అన్నం ముద్ద అవుతుంది. కొంచెం చల్లారనిచ్చి అన్నంని తాలింపులో వేసి బాగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది. ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.